ఆఫ్ కాల జ్ఞానము ప్రసంగి గ్రంథం మూడో అధ్యాయం పదకొండవ వచనం పన్నెండవ వచనం దేని కాలమునందు అది చక్కగా నుండినట్లు సమస్తమును ఆయన ని ఉన్నాడు ఆయన శాశ్వత కాల జ్ఞానమును నర్ల హృదయం మందుంచి ఉన్నాడు గాని దేవుడు చేయక్రియలను పరిశీలనగా తెలుసుకున్నకు అది చాలదు కావున సంతోషముగా నుండుటకంటే కంటే తమ బ్రతుకును సుఖముగా వెళ్ళబుచ్చుట కంటేనో శ్రేయస్థమైనది నర్లకు లేదని నేను తెలుసుకుంటుంది ఎవరు నిజంగా తెలివైన వాళ్ళు అంటే శాశ్వత కాల జ్ఞానం కలిగిన వాళ్ళే జ్ఞానం కలిగిన వాళ్ళు మిగతా ఎన్ని సబ్జెక్ట్స్ లోనైనా ఎక్స్పెక్ట్స్ అయ్యుండొచ్చు కానీ శాశ్వత కాల జ్ఞానం లేకపోతే మనం అజ్ఞానమే కాబట్టి ఇప్పుడు మనందరికి కూడా ఏ జ్ఞానం కావాలంటే శాశ్వత జ్ఞానం కావాలి కాబట్టి ఈ జ్ఞానం మూడు విషయాలు చెప్తాను చాలా అద్భుతమైన విషయాలు ఈ జ్ఞానాన్ని దేవుడు ఎక్కడ పెట్టాడు అంటే ఫస్ట్ ఈ శాశ్వత కాల జ్ఞానాన్ని మానవ హృదయంలో పెట్టాడు హృదయములో ఉన్న నిత్యత్వము ఇటర్నిటీ ఇన్ ద హార్ట్ ఆఫ్ ఎ మ్యాన్ మానవ హృదయంలో ఉన్నటువంటి నిత్యత్వము ఈ నిత్యత్వం అనేది ఎక్కడ పెట్టాడు దేవుడు మానవ హృదయంలో పెట్టాడు దాని గురించి ఏమన్నా అంటే శాశ్వత కాల జ్ఞానమును నర్ల హృదయమందు ఉంచి ఉన్నాడు అనే మాట మనం చదివాం అక్కడ అయితే ఇక్కడ ఏమన్నాడంటే యాస్ పుట్ ఇటర్నిటీ ఇన్ దయర్ హార్ట్స్ నిత్యమైన జ్ఞానాన్ని మానవ హృదయాల్లో ఉంచాడు యాస్ ఆల్సో ప్లాంటెడ్ ఇటర్నిటీ ఇన్ ద హ్యూమన్ హార్ట్ విచ్ మీన్స్ ఎ సెన్స్ ఆఫ్ డివైన్ పర్పస్ వాస్ ప్లాంటెడ్ ఇన్ ద హ్యూమన్ హార్ట్ ఈ మానవ హృదయంలో దేవుడు ఏం చేశాడంటే ఈ యొక్క దేవుని ఉద్దేశాన్ని మానవ హృదయంలో దేవుడు నాటాడు దేవుణ్ణి బిడ్లారాయి మన హృదయంలో దేవుడు ఏమి నాటాడంటే ఈ నిత్యత్వాన్ని దేవుడు నాటాడు నేను అప్పుడు ఆలోచన చేస్తున్నప్పుడు నిజమే ప్రభువా నేను చాలాసార్లు ఆలోచన చేస్తున్నప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే మనిషి పుట్టడం పెరగడం పెళ్లి చేసుకోవడం పిల్లలను కనటం ఆ పిల్లల్ని పెంచడం వాళ్ళకి కాస్త పెద్దగా అయిన తర్వాత పెళ్ళిళ్ళు చేయటం మళ్ళీ వాళ్ళని మళ్ళీ చూసుకోవడం ఆ తర్వాత ఈ లోపల మనం ముసలోళ్ళం అయిపోవడం ఆ తర్వాత ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవటం ఇదే రొటీన్ సైకిల్ అందరి లైఫ్ అంతే ఇదే సైకిల్ కొండా వెళ్ళాలా ఏంటి జీవితం అసలా అని ఆలోచన చేసినప్పుడు కేవలం ఒట్టిగా ఇదంతా కూడా చేస్తున్నట్టుగా అనిపిస్తుంది కదా అని నాకు అనిపించింది కానీ దేవుని ఉద్దేశం ఎంత గొప్పదే అనేది ఆ వాక్యం లోతుల్లోకి వెళితే మనకు అర్థమవుతుంది దేవుడు తాను చేసినంత కూడా మంచిదిగా చూశాడు అని ఆదికాండం ఒకటి ముప్పై ఒకటిలో ఉంది దేవుడు తాను చేసినది యావత్తును చూసినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను దేవుడు చేసిన ప్రతిదీ చూసినప్పుడు అది చాలా బాగుంది అని అన్నాడు దేవుడు మానవుని యథార్థవంతుడిగా పుట్టించాడు అనే మాట ప్రసంగి ఏడు ఇరవై తొమ్మిదిలో ఉంది మానవుని జీవితంలో యథార్థంగా పుట్టినటువంటి మానవుడు తయారు చేయబడిన మానవుడు ఏం చేశాడంటే పొరపాటు చేశాడు తప్పిపోయాడు తప్పిపోయిన మానవుడిని తిరిగి మరలా దేవుడు సమకూర్చడానికి ఆ జీవం గల దేవుడు ఏం చేశాడంటే తన ప్రాణాన్ని మన కొరకు బలిగా ఇచ్చాడు ఆ బలి రక్తంలో మనం కడగబడితే అవుతున్నాము వాక్యం ద్వారా కడగబడితే పరిశుద్ధులమవుతున్నాము ప్రార్థన ద్వారా ఆత్మ ద్వారా మనము కడగబడినందువల్ల మనం పరిశుద్ధులమయ్యేటటువంటి అవకాశం కృపగల దేవుడు మనకు దయచేస్తూ ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని ఈరోజు మనం చూస్తున్నాం అయితే ఈ విధంగా మానవులు ఎన్ని ప్రయత్నాలు చేసినా నిత్యత్వానికి వచ్చిన జ్ఞానం లోపలే ఉన్నా ఆ నిత్యత్వానికి వచ్చినటువంటి జ్ఞానం లోపలే ఉన్నా దాని అసలు ఆరంభం నుంచి ముగింపు వరకు దాన్ని అర్థం చేసుకోవడం అనేది మానవుడికి అసలు తెక్కమక్క పడిపోయి ఇదేనేమో అని అటు వెళ్ళిపోయి ఇదేనేమో అని విటి వెళ్ళిపోయి అదేనేమో అని ఇటు మధ్యలో వెళ్ళిపోయి ఎటు కాకుండా అర్థం కాకుండా అగమ్య గోచరంగా చివరికి ఏదోలే చేస్తున్నాము అనేటటువంటి తత్వంలో తాత్పర్యంలో మానవుడు జీవిస్తూ ఉంటుండగా కృపగల దేవుడు దయగల దేవుడు ఆయన ఏం చేశాడంటే ఇలా కాదు ఈ మానవుడికి ఏం కావాలంటే అతనికి తనలో ఉన్నటువంటి నిత్యత్వాన్ని గురించి అర్థం కావాలి అతడు తాత్కాలికంగా ఏదో భూమి మీద పుట్టి ఓ వంద సంవత్సరాలు బతికేసి ఇవన్నీ కూడా ఈ ఆచార కర్మకాండ చేసుకుని వెళ్ళిపోవటం కొరకు మాత్రమే మానవుడు పుట్టినవాడు కాదు ఈ మానవుడు నిత్యత్వాన్ని కొరకు పుట్టినవాడు మానవుడు నిరంతరం జీవించడం కోసం పుట్టినవాడు ఈ మానవుడు అనేటటువంటి వాడు పుట్టాడు కానీ నిరంతరం ఈ వ్యక్తి జీవించాలి ఈ జీవించాలి అంటే తనలో ఉన్నటువంటి నిత్యత్వం అనేటువంటిది తనకు అర్థం కావాలి తాను కేవలం తాత్కాలికమైనటువంటి వాడుగా వేయించబడినప్పటికి కూడా తనలో నిత్యత్వం ఉంది ఆ నిత్యత్వాన్ని అతను ఎరిగిన వాడై ఆ నిత్య జీవము కలిగించేటటువంటి దేవుని వైపు అతను చూచేటటువంటి వాడిగా అతన్ని మార్చేయాలి అనే తాత్పర్యంతో జీవము గల దేవుడు ఇంచుమించు పదహారు వందల సంవత్సరాల కాల వ్యవధిలో నలభై మంది భక్తుల చేత దేవుడు తన గ్రంథాన్ని సుస్పష్టంగా రాయించి పెట్టాడు ఈ రాయించిపెట్టినటువంటి గ్రంథము అనేటటువంటిది చాలా అద్భుతమైన గ్రంథం అయితే రెండో విషయం ఈరోజు నేనేం చెప్తున్నానంటే మానవ హృదయంలో ఉన్నటువంటి నిత్యత్వం అది మానవునికి సరిగా అర్థం కావట్లేదు అది అర్థం కావాలి అని అంటే దేవుని వాక్యం దగ్గరికి రావాలి ఇట్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యములో ఉన్న నిత్యత్వం అయితే వాక్యములో ఉన్నటువంటి నిత్యత్వం అనేటటువంటిది ఈ మానవుడికి అర్థం కావాలి ఈ శాశ్వత కాల జ్ఞానం అనేటటువంటిది మానవుల దగ్గరికి వచ్చి మానవునికి తెలియాలి తెలియాలి అంటే నిత్యమైన జ్ఞానాన్ని మానవ హృదయంలో దేవుడు ఉంచాడని ఆ మానవుడు ఆ హృదయంలో ఉంచబడినటువంటి నాటబడినటువంటి ఆ నిత్యత్వానికి జ్ఞానాన్ని ఎరిగిన వాడే జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు కాబట్టి ఆయన కోరుకుంటున్నాడు కాబట్టి ఇప్పుడు దేవుని వాక్యాన్ని మనం చూస్తే ఈ మానవుడు నిత్య జీవం గలవాడవ్వాలి అవ్వాలి అని అంటే ఇదిగోండి ఇక్కడ మాటలున్నాయి ఈ మాటలు అన్ని బుక్స్ లాగానే ఇది ఒక బుక్ లాగా కనిపిస్తుంది కానీ ఈ మాటల్లో ఏముందంటే లైఫ్ ఉంది ఈ మాటల్లో ఏముందంటే జీవం ఉంది ఈ మాటల్లో ఆశీర్వాదం ఉంది ఈ మాటల్లో దీవెన ఉంది దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే యోహాను ఐదు ఇరవై నాలుగులో నా మాట విని నన్ను పంపిన వాని ఎందుకు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు తీర్పులోనికి రాక మరణములో జీవములోనికి దాటి ఉన్నాడు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను కాబట్టి నా మాట విని నన్ను వాని ఎందు విశ్వాసముచ్చేవాడు నిత్య జీవం గలవాడు ఆ నిత్య జీవ యేసుక్రీస్తు ప్రభువారు ఆది ఎందు దేవుడు భూమి ఆకాశములను సృజించను భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను పలుకగా పలుకగా ఉచ్చరించగా మాట్లాడగా వెలుగు కలుగునుగా కానీ చెప్పగా వెలుగు కలిగను కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదు పద్నాలుగో వచ్చిన వచ్చేసరికి ఆ వాక్యమే ఆదిలో పలుకుబడిన ఆ వాక్యమే అలాగే ఆది ఎంత ఉన్న వాక్యం ఈరోజు సమస్తాన్ని కలిగించిన వాక్యం కృప సత్య సంపూర్ణుడిగా శరీరాన్ని ధరించుకుంది ఈ వాక్యానికి శరీరం ధరించబడింది వాక్యమే శరీరధారిగా ఈ భూలోకానికి వచ్చాడు ఆ వచ్చినటువంటి ఆయన ఎవరంటే వాక్యము శరీరాన్ని ధరించుకుని వచ్చినవాడు వాక్యం అనే దాన్ని ధరించుకుని వాక్యము శరీరాన్ని ధరించుకుని మన దగ్గరికి వచ్చింది ఆ వచ్చినటువంటి ఆయన్నే ఏమన్నామంటే మెస్సయ అన్నాము ఏసయ్య అన్నాము లేక ఇమానుయల్ అన్నాము ఆయనే ప్రభు ఆయన యేసు అని పిలిచాము దావీదు కుమారుడు అన్నాము మనిషి కుమారుడు అన్నాము దేవిని కుమారుడు అన్నాము ఇలా పిలుచుకుంటూ వచ్చాము అయితే ఇప్పుడు యేసు క్రీస్తు ప్రభు వారు శరీరధారిగా భూలోకానికి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించి తండ్రి వలన కలిగినం అద్వితీయ కుమారి మహిమవలే మనం అనుకుంటుమి అని చెప్పి దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము యోహాను ఎనిమిది యాభై ఒకటి ఓకడు నా మాట గైకుని ఎడల వాడన్నడను మరణం పొందడని మీతో నియముగా చెప్పుచ్చునా నేను ఉత్తరం ఇచ్చాను ఎవరైనా సరే నా ఎందుకు శ్వాసం వచ్చినట్లయితే అతను ఏమి చూడంటే మరణాన్ని చూడడం అతను మరణాన్ని చూడడం ది వర్డ్ ఐ స్పీక్ టు యూ ఆర్ స్పిరిట్ అండ్ ఆర్ లైఫ్ నేను మీతో చెప్పిన మాటలు ఏమై ఉన్నాయంటే ఆత్మయు జీవమునై ఉన్నాయి నేను చెప్పే మాటలు ఒట్టివి కాదు ఇవి మిమ్మల్ని జీవింపజేసే మాటలు ఇవి ఆత్మతో కూడిన మాటలు ఈ ఆత్మ జీవం కలిగిన మాటలు ఏ మాటల గురించి చెప్తా ఉంటుంది దేవుని బిడ్డలారా యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చిన సీమోను పేతురుని యేసు ప్రభు వారు అడుగుతున్నారు సీమాను పేతురు నువ్వు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నావా అంతే అతను అంటాడు అయ్యా అయ్యా ఎక్కడికి వెళ్తాం అయ్యా నిత్య జీవపు మాటలు కలిగిన వాడు ఆ మాటల రుచి మేము మూడు సంవత్సరాలు అనుభవించాం నిన్ను వదిలిపెట్టి మేము ఎక్కడికి వెళ్ళం అని అన్నారు ఆ మాటలు గట్టికి పట్టుకున్నాయి ఆ మాటలు జీవితాన్ని మార్చేసాయి ఆ మాటలు ఆత్మ జీవమై ఉన్నాయి పునర్ధానమును జీవమును నేనే నా ఎందు విశ్వాసం ఉంచివాడు చనిపోయినో బ్రతుకును బ్రతికి నా ఎందు విశ్వాసం ఉంచివాడు ఎన్నటికి చనిపోడని దేవుని వాక్యం చెప్తుంది దేవుని బిడ్లారా ఈరోజు దేవుని వాక్యాన్ని మనం చూస్తే ఇటర్నిటీ ఇన్ ద హార్ట్ ఇటర్నిటీ ఇన్ ద వర్డ్ ఇటర్నిటీ ఇన్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్ క్రీస్తు శరీరములో ఉన్న నిత్యత్వం మూడవది శాశ్వతకాల జ్ఞానాన్ని దేవుడు మానవుల్లో పెట్టి యేసుక్రీస్తు ప్రభు శరీరములో ఏం పెట్టాడంటే నిత్యత్వాన్ని పెట్టాడు ఆ నిత్యత్వము అనేటటువంటిది యేసుక్రీస్తు ప్రభు వారు మనకు అనుగ్రహించేటటువంటి ఆ నిత్యత్వము అనేటటువంటిది అది ఎలాంటిదంటే ఒక అద్భుతమైనటువంటి మర్మంతో కూడినటువంటిది అయితే యేసుక్రీస్తు ప్రభువాన్ని ఇప్పుడు చూడండి మానవ హృదయంలో నిత్యత్వం ఉంది ఇప్పుడు మానవుడు ఏం చేశాడంటే వాక్యాన్ని విని వాక్యం వినడం ద్వారా ఏమైపోయాడు అంటే దేవుని నమ్ముకున్నాడు యేసు ప్రభు నమ్ముకున్నాడు నిత్యుడయ్యాడు నిత్యుడైనటువంటి వాడికి నిత్య జీవాన్ని కలిగించేటటువంటి ఆ యేసు క్రీస్తు శరీరము బాడీ ఆఫ్ క్రైస్ట్ ఆరో అధ్యాయం యోహాను వార్త యాభై వచనం నుంచి యాభై ఎనిమిది వరకు నేను చదువుతున్నాను కావున యేసు ఇట్లా నేను మీరు మనిషి కుమారి శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కాని మీలో మీరు జీవము గలవారు కారు నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం గలవాడు అంత్య దినమున నేను వాణిని లేపుదును నా శరీరము నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన ఉన్నది నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నాయందును నేను వాని నిలిచి ఎందును జీవము గల తండ్రి నన్ను పంపిన గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడు నా మూలముగా జీవించును ఇదే నుండి దిగివచ్చిన ఆహారం పెద్దలు మన్నాను తినియు చనిపోయినట్టు కాదు ఈ ఆహారం తినువాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానూ దేవుని బిడ్లారా యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువారు ఏమన్నారంటే నా శరీరము నిజమైన ఆహారము నా రక్తము నిజమైన పానము అయితే మీరు దీనిలోని నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నాయన నన్ను వాణియందును నిలిచి ఉంటామో జీవము గల తండ్రి నన్ను పంపించాడు కనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నేను ఎవరి మూలంగా జీవిస్తున్నాను తండ్రి మూలంగా జీవిస్తున్నాను అయితే నన్ను తినేవాడు ఎలా జీవిస్తాడు నా మూలంగా జీవిస్తాడు నేను తండ్రి మూలంగా జీవిస్తున్నాను ఇప్పుడు నన్ను తినేవాడు ఎలా జీవిస్తాడు నా మూలంగా జీవిస్తాడు నేను జీవించుచున్నాను నా తండ్రి జీవించుచున్నాడు నేను జీవించుచున్నాను నన్ను తినేవారు కూడా జీవిస్తారు ఎంత ఆరాధిస్తే ఎన్ని రోజులు ప్రార్థన చేస్తే ఎంతగా స్థుతించినా ఎంతగా మనం ఏమి చెల్లించినా మానవు రుణము తీరకట్లుండవలసినదే గణికి ఈ రోజు నేనేం చేయాలంటే నా ప్రభుని నిరంతరము కూడా నా యొక్క దేవుని సన్నిధిలో నేను ఆయన వాక్యం చదువుతూ ఆయన శరీరము రక్తములో పాలు పంపులు పొందుచు క్రీస్తు అనే సంఘము అనే శరీరములో నేను కూడా పాలివాడనై యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ దేవుని మహిమార్థమై లోకములో జీవించటానికి కృపగల దేవుడు మనందరికీ సహాయం చేయును గాక ప్రార్థన చేసుకున్నాను ఎంత మంచి దేవుడు అన్న ఆయన శాశ్వత కాల జ్ఞానాన్ని మా హృదయంలో ఉంచి అజ్ఞానంతో నలిగిపోతున్న మాకు నీ వాక్యం ద్వారా మాకు జ్ఞానోదయం కలుగు చేసి మా మనోనేతరాలు వెలిగించి మారు మనసు ఇచ్చి బాప్తిచ్చి రక్షణ ఇచ్చి నైనా పరిశుద్ధాత్మ నింపుదల ఇచ్చి నీ సన్నిధిలో నీ సంఘములో ఉండే కృపిచ్చి నీ శరీరంలో నీ రక్తంలో పాలివారం అయ్యేటటువంటి కృపి ఇచ్చారు తండ్రి మీరు జీవిస్తున్నారు మీ మూలముగా మీ కుమారుడు జీవిస్తున్నాడు మీ కుమారు మూలముగా మేము జీవిస్తున్నాము మేము జీవించడానికి మీరు మాకు కృపదాయి చేసినందుకు నీకు వందనాలు నైనా మాకు అమరత్వాన్ని ఆపాదించినందుకు వందనాలు మీరు అమరుడు కానీ మిమ్మల్ని నమ్ముకున్న మమ్మల్ని కూడా అమరులుగా చేస్తున్నారు మిమ్మల్ని నమ్ముకున్న మమ్మలను ఈ గొప్ప కృపకు పాత్రలుగా చేశారు అందుని బట్టి నీకు కృతజ్ఞతలు స్వామి వందనాలు తండ్రి వందనాలు తండ్రి వందనాలు తండ్రి నీ కొరకే బ్రతకటానికి నీ కొరకే జీవించటానికి నీ కొరకే నమ్మకంగా బ్రతుకుటకు నాకు నీ కృప దాయి నాకు నీ సహాయం దయచేయండి నాకు మార్పు దయచేయండి నాకు ఎన్నైనా ఈ నిత్య జీవం కావాలి ఒకవేళ ఇది పొందకుండా ఒకవేళ చనిపోతే నిత్య నరకం రెండో మరణం ఆ మరణం అనేది భయంకరం దాన్ని ఆ రెండో మరణంలోకి వెళ్లకుండా నిత్య జీవం మాకు కావాలి ప్రభువ ఇటు జీవాన్ని ఎంతో అద్భుతంగా మాకు ఇస్తున్నందుకు నీకు వందనాలు ఈ శరీరంలో రక్తంలో పాలు పొంపులు పొందడం

నాయనా నీ శరీరము తిని నీ రక్తము త్రాగిన వారే నిత్య జీవము గలవారని చెప్తున్నావు నైనా స్తోత్రం తాన్ని అంత దినమందు నేను వని లేపుతానని చెప్తున్నావు మిమ్మల్ని హత్తుకుని వెంబ వెంబడించడానికి సహాయం చేయండి మీ శరీరాన్ని తినే అవకాశం మీ రక్తము త్రాగే అవకాశం నాయన నీలో పాలివారం అయ్యే అవకాశం పరిశుద్ధులుగా జీవించే అవకాశం నాన్న నీ కొరకు బ్రతికే అవకాశం మీరు మాకు ఇష్టనందుకు వందనాలు 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 అయ్యా నేను మీ కొరకే బ్రతకడానికి మాకు సహాయం అయ్యా ఎస్ ప్రభు స్తోత్రం నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడేందుకు వందనాలు మా ప్రియులందరిని కూడా కాపాడని దీవించండి నీ ఆశీర్వాదంతో దీవించి బలపరచుమని ఏ సై నామంలో ప్రార్థన చేసి అడుగుచు నామ తండ్రి అమా